ఎర్రచందనం ప్లాట్లు కొనండి కోట్లలో ఆదాయం పొందండి తక్కువ పెట్టుబడి ఎక్కువ భూమి అత్యధిక రాబడి శ్రీ వీర వివేక రెడ్ శాండిల్ అండ్ ఆగ్రోఫార్మ్స్ ఫార్మ్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ వారి ఆరు మరియు ఏడవ ప్రాజెక్ట్స్ లాంచ్ అయ్యి ప్రకాశం జిల్లా కనిగిరి ఊరికి చేరువలో బస్ రోడ్ కి దగ్గరగా రాబాబు కోడికొండ మెదరమెట్ల ఆరు లైన్ల జాతీయ రహదారికి కాలినడక దూరంలో ప్రాజెక్ట్స్ కలవు ఇరవై ఐదు సెంట్ల భూమి మరియు వంద ఎర్రచందనం మొక్కలతో రిజిస్ట్రేషన్ చేసి ఈసీలో కూడా మొక్కలు నమోదు చేసిస్తూ రియల్ ఎస్టేట్ రంగు రంగంలో ఎవ్వరూ ఇవ్వలేనంత తక్కువ ధరకు యూనిట్ సమ్మకం పది సంవత్సరాల మెయింటెనెన్స్ ఉచితంగా చేస్తూ పది సంవత్సరాల తర్వాత కొనుగోలుదారునికి కోట్లలో ఆదాయం అందించబోతున్న ఏకైక అగ్రగామి సంస్థ వివరాలకు సంప్రదించండి కంపెనీ అంబాసిడర్ చింతా శివరామకృష్ణ ఫోన్ నంబర్ నైన్ నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రేయోభిలాషులకు అభిమానులకు పెద్దలకు అశేష ప్రేక్షకులకు అందరికీ కూడా శుభకృతునామ సంవత్సర శుభాకాంక్షలు శుభాశీస్సులు నమస్సులు ఈ శుభకృతు నామ సంవత్సరం అందరికీ కూడా సర్వశుభంలో కలిగజేయాలని కోరుకుంటున్నాం గత మూడు సంవత్సరాలుగా నామ సంవత్సరం వికారినామ సంవత్సరం ప్లవనామ సంవత్సరం ఈ మూడు సంవత్సరాలు కూడా ఆ పేరుకు తగ్గట్టుగానే కొద్దో గొప్ప కొద్దో గొప్ప లేండి ఎక్కువగానే చాలామందిని ప్రపంచ ప్రజా ప్రజానీకాని అందరినీ కూడా అతలాకుతలం చేసినాయి అయితే ఈ శుభకృతనామ సంవత్సరం పేరులోనే ఉన్నది పెళ్లిది అని శుభకృతనామ సంవత్సరంలో అరవై సంవత్సరాల క్రితం తీసుకున్న ఇంకా సంవత్సరం క్రితం నూట ఇరవై సంవత్సరాల క్రితం పంచాంగాలు తీసుకున్నప్పటికీ కూడా అక్కడ చాలా శుభ ఇచ్చింది అని మనం చెప్పుకుంటున్నాం చదువుతున్నాం కనుక ఈ సంవత్సరం శుభకృతనామ సంవత్సరంలో అందరికీ కూడా సరువులకి కూడా శుభాన్ని కలగజేస్తుంది అంటంలో సందేహం ఏమాత్రమూ లేదు ఈ శుభకృతనామ సంవత్సరానికి జాతవేద దేవత ఆవిడికి సంబంధించినటువంటి ఒక శ్లోకం ఉంది ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా మూడు సార్లు పారాయణ చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఏ గ్రహాలు ఎట్లా ఉన్నా తొమ్మిది గ్రహాలు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా ఇబ్బంది ఏం లేదు ఈ శ్లోకాన్ని మనం చదువుకుంటే అన్నీ కూడా శుభంగా జరుగుతాయి అని చెప్పిన శాస్త్రవచనం అదేంటంటే ఓం జాతవేద సమీదేహం శుభకృన్నామకం సత ఆంధోళిక సమారూఢం ఖడ్గభేటధరం శుభం ఇది మూడు మాటలు శ్లోకాన్ని ప్రతిరోజు కనుక చదువు పారాయణ చేస్తే గ్రహానుకూలత లభించి శుభ ఫలితాలు చేకూరుతాయి ఇది మీకు మీ యొక్క దీనికి రాశి ఫలితాలకి మొట్టమొదటి పైగా పెట్టడం జరుగుతుంది లేదా మొట్టమొదట్లోనే దీన్ని ఇవ్వటం జరుగుతుంది దాన్ని మీరు చక్కగా పారాయణ చేసుకుని మనం అందరం కూడా శుభ ఫలితాన్ని నామ సంవత్సరంలో పొందుదాము అని చెప్పి మనం చేస్తూ ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు శ్రీ శుభకృతనామ సంవత్సరానికి వృశ్చిక రాశి వారికి సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం వృశ్చిక రాశి అంటే విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు కూడా దీంట్లోనే ఉంటాయి వెరసి వృశ్చిక రాశి అవుతుంది వీరికి ఆదాయం పద్నాలుగు వ్యయం కూడా పద్నాలుగే రాజపూజ్యం మూడు అవమానం ఒకటి బాగానే ఉంది దాని గురించి పెద్ద వివరణ మనం ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు మీ రాశి వాళ్ళకి అది రెండు సరిగా బాగా ఉన్నాయి ఈ శుభకృతనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి గురు శని రాహు గ్రహములు సంచారం పూర్తిగా అనుకూలంగా ఉన్నది శుభవార్త ముందే ఓపెనింగ్లోనే చెప్పాను గందగ్యం గారు అనుకూలంగా ఉన్నా కాబట్టి క్రిత క్రిత ప్లవనామ సంవత్సరం కంటే చాలా చాలా ఆశాజనం చాలా చాలా ఆశాజనకంగా ఉంటుంది ఈ శుభకృతనామ సంవత్సరం ఇది అత్యంత శుభవార్త ఈ ఉగాది పండగ రోజున వృషిక రాశి వారికి ఇది యొక్క పెద్ద శుభవార్త శుభ కానుకగా స్వీకరించండి ఈ సంవత్సరంలో మీరు చేపట్టినటువంటి యొక్క కార్యక్రమాలు అన్నీ కూడా సాధిస్తారు చాలా గొప్పగా ఉంది వృత్తికి రాసి వారికి ఈ సంవత్సరం చాలా ఆనందదాయకంగా ఉన్నది స్థిరాస్తులు ఏర్పాటు చేసుకుంటారు విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి సంఘంలో మీ మాటకి గౌరవం ఉంటుంది తర్వాత మీ ప్రతిష్టలు ఇనుబడిస్తాయి మీ మాటకి విలువనిస్తారు ఎంతవరకు అపరిష్కృతంగా ఉన్నటువంటి యొక్క కార్యక్రమాలన్నీ కూడా పరిష్కారమై విజయవంతంగా నెరవేరుతాయి ధన కుటుంబ విద్యాకారకుడైనటువంటి యొక్క గురువు పంచమంలో శుభప్రదమైనటువంటి యొక్క మూర్తివంతంగా సంచారం చేస్తూ ఉన్నాడు కనుక గురుడు పంచమంలో సంచారం చేస్తే సంపదల్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం సరే కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మీకు గురుడు సంచారం మీకు ప పంచమంలో అత్యద్భుతంగా ఉన్నది ఈ యొక్క వృషి రాశి వారికి వృశ్చిగం ధనస్సు మకరం కుంభం మీనం అంటే గురువుగారు ఆయన సొంత రాశి అయినటువంటి యొక్క మీనరాశిలోకి ప్రవేశిస్తాడు అది పంచమస్థానం అయింది మీ సంతాన సంచమం అంటే పంచమస్థానం ఉంటే సంతాన స్థానం కాబట్టి సంతాన స్థానంలోకి గురువుగారు శుభ శుభ యొక్క మూర్తివంతంతో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మీ యొక్క కుమారులు మీ కుమారులు కుమార్తెలు అంటే మీ సంతానానికి కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే పంచమం అంటే సంతాన స్థానం కాబట్టి తర్వాత ధనకారకుడైనటువంటి వాడు ధనకారకుడు విద్యాకారకుడు కుటుంబకారకుడు వాహనకారకుడు ఇవన్నీ కూడా గురువుగారే పొద్దున్న లేస్తే దేనికోసమైతే మనం తాపత్రయపడుతూ ఉంటామో అవన్నీ ఇచ్చేవాడు గురువుగారే ఆ గురువు మీకు చాలా బాగా ఉన్నాడు ఈ సంవత్సరం వృషిక రాశి వారికి ధనాదాయం బాగా ఉంటుంది కుటుంబం బాగా ఉంటుంది అంటే ఇంట్లో గృహకార్య గృహ శుభకార్యాలు కూడా కని కలిసి వస్తాయి అలాగే ఓ చిన్న అపార్ట్మెంట్ ఏదో తీసుకోవటం కూడా ప్రయత్నాలు చేస్తారు అవి సఫలీకృతం అవుతారు ఇంకా విద్య కూడా బాగా వస్తుంది మీ మీకు బాగా విద్య వస్తుంది తర్వాత ఇంకా ఇందులో మీ ఈ ర ఈ రాశిలో ఉండేటువంటి యొక్క విద్యార్థులందరికీ కూడా విద్య బాగా వస్తుంది వాహన కారకుడు కూడా వాడే అందువలన ఏదో ఒక వాహనాన్ని ఉన్నారు కొత్త వాహనం తీసుకుంటారు పాత దమ్మేసి కొత్తది తీసుకోవచ్చు కొత్తదే తీసుకోవచ్చు ఇలా ఏదైనా అవి కూడా వాటికి కూడా అవకాశం ఉన్నది ఇన్ని విషయాలు ఉన్నాయి తర్వాత సంతానాభిలాషులకి సంతానం లభిస్తుంది అలాగే నిరుద్యోగులకి ఉద్యోగం లభిస్తుంది అలాగే వివాహము కానటువంటి యొక్క స్త్రీ పురుషులకి వివాహం అవుతుంది అంటే ప్రతి తడవ కూడా ఒక మనవి చేస్తూ ఉంటాను నేను ఎందుకంటే ఈ చెప్పేటువంటిది పదిహేను శాతం మిగతా ఎనభై ఐదు శాతం మీకు వివాహం అవుతుందని నిరుద్యోగానికి ఉద్యోగం వస్తుందని సంపా సంతానాభిలాష సంతానం కలుగుతుందని ఇలా మేము చెప్తూ ఉంటే పదిహేను పర్సెంట్ మాత్రమే మీకు క్లియరెన్స్ ఎనభై ఐదు శాతం మీరు పుట్టినప్పుడు ఉండేటువంటి మీ జాతకాన్ని దాంట్లో వివాహస్థానంలో ఈ గ్రహాలు ఉన్నారు సంతాన స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి అలాగే ఉద్యోగ స్థానం దశమికి దశమ స్థానంలో ఎవరున్నారు ఇవన్నీ కూడా చూసి ఇప్పుడు ఏ దశ నడుస్తుంది అంతర్దశ ఏమిటి వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇవన్నీ కూడా మీరు వేరే చేసుకుని మీరు చేసుకుంటే అక్కడ కూడా క్లియర్ అయిపోతే ఇక్కడ మాత్రం లైన్ క్లియర్ అయింది అని చెప్పడం వరకు మాకు దాంట్లో ఉండేటువంటి ఒక విశేషం తర్వాత ఇప్పుడు శనిదేవుని గారిని చూద్దాం ఆయన మీ రాశికి ఏమవుతాడయ్యా అని చెప్పిన అంటే రుచిగా అంటే తృతీయ మూడు నాలుగు వాడు తృతీయ చతుర్థాధిపతి ఆయన ఎలా సంచారం చేస్తున్నాడు రజిత సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు మూడు నాలుగు రాసుల్లోనే సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మూడు నుంచి నాలుగు మన నాలుగు నుంచి మూడుకి ఇలా అలా తిరుగుతూ ఉన్నాడు ఈ సంవత్సరంలో ఆయన శనేశ్వరుడు కనుక మీకు ఏ విధంగా చూసినప్పటికీ కూడా శని సంచారం చాలా బాగా ఉన్నది సంపదలు ఇస్తాడు ఆదాయం బాగా ఉంటుంది అందులో రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు ఇంకా చాలా బాగా ఉంది తర్వాత చతుర్థమందు సంచారం చేయబోతూ ఉన్నాడు అంటే నాలుగింటి సంచారం చేస్తున్నాడు నాలుగవ స్థానాధిపతి నాలుగవ స్థానంలోనే సంచారం చేయబోతూ ఉన్నాడు కనుక అది మీకు చాలా బాగా కలిసి వచ్చేటువంటి యొక్క స్థానం సంచారం అనుకూలమైనటువంటి యొక్క సంచారం పట్టుదలతోటి కార్యాలన్నింటినీ కూడా సాధిస్తారు తర్వాత శ్రామిక వర్గం వారికి శనికి మరి శనిగి అంటే ఓరియంటెడ్ అందువలన ఈ శ్రామిక వర్గం కార్మిక వర్గానికి యాజమాన్యానికి మంచి అండర్స్టాండింగ్లు ఉంటాయి తర్వాత ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పారిశ్రామికోత్పత్తి బాగా ఉంటుంది వ్యాపారాల్లో కూడా అన్ని రకాలుగాను బాగా ఉండి వ్యాపారాల్లో పనిచేసినటువంటి అంటే అనార్గనైజ్డ్ సెక్టర్లో పనిచేసేటువంటి కార్మికులు వీళ్ళందరికీ కూడా బాగా ఉంటుంది మీకు ఏంటంటే ఇప్పుడు ఈ మీ శని నాలుగంట వస్తున్నాడు కదండీ నాలుగంట శని ఉంటే అర్ధ అష్టమ అష్టమ శనిలో సగం అంటే నాలుగు కాబట్టి మాకు నాలుగు నాలుగు వాడు గోదా అందువల్ల మాకేమైనా నష్టం వస్తుందా అంటే అర్ధాష్టం శని దోషం మాకేమన్నా ఉంటుందా అని చెప్పినని వృశ్చిక రాసి వారికి కొంత ఆందోళన భయభ్రాంతమయ్యి మా ఛానల్కి అశేషమైనటువంటి యొక్క అనుమానాలు వచ్చినాయి అని తెలియపరుస్తూ ఉన్నారు మేము వీడియోలు పెట్టడం కొద్దిగా నా పర్సనల్ కార్యక్రమాల మూలంగా ఆలస్యమైంది కనుక ఇప్పుడు వారందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను మీకు అర్ధాష్టమ శని దోషము వర్తించదు వృషిక రాశి వారికి ఎందుకంటే వృష్టికి రాశికి నాలుగో స్థానం శని కాబట్టి నాలుగో స్థానం వాడు నాలుగో స్థానంలోనే సంచారం చేయబోతూ ఉన్నాడు అంటే చతుర్థాధిపతి చతుర్థంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇంకా అర్ధాష్టమ శని దోషం ఏంటో మీకు వర్తించదు మిగతా రాశులు ఎవరికైనా ఉంటే వాళ్ళకి వర్తిస్తుంది కానీ ఈ యొక్క వృషిక రాశి వారికి అర్ధాష్టమ శని దోషము వర్తించదు అర్ధాష్టమ శని లేదని చెప్పడానికి వీల్లేదు భాష చాలా జాగ్రత్తగా ఉండాలి అర్ధాష్టమ శని దోషం లేదు అని చెప్పడానికి అర్హత లేదు అర్ధాష్టమ శని దోషం ఉన్నది కానీ మీ రాశి వారికి వర్తించదు అని చెప్పాలి ఎందుకనే ఆ కారణాలంటే ఇందా చెప్పాను ఇప్పుడు కారణాలు అది ఇప్పుడు రాహు యొక్క సంచారం తీసుకుందాం రాహు సంచారం పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై రెండు నుండి మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటారు అంటే ఆరవ రాశి అందు సంచారం చెబుతున్నాడు వృత్సికం ధనుసు మకరం కుంభం మేనం మేషం ఆరవ రాశిలో ఆరవ రాశిలో సంచారం చేస్తున్నాడు అక్కడ తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు తామ్రమూర్తిగా చేసేవాడు ఏమంత మనకి పెద్ద ఇది ఉంటుందని ఏ సామాన్యం అని అనుకోవచ్చు అది నిజమే కూడాను అయితే మరో కోణంలో కూడా మనం ఆలోచన చేయాలి ఏమిటది గోచార రీత్యా ఆరింట రాహు గనక సంచారం చేస్తూ ఉంటే సంపదనిస్తాడు అని చెప్పారని శాస్త్రం రాసింది నేను చెప్పిన పురాణం కాదు అందువలన ఆరింట రాహు సంచారం చేస్తే సంపదనిస్తాడు అన్నారు కాబట్టి తప్పకుండా మీకు రాహు యొక్క సంచారం పూర్తి అనుకూలంగా ఉంది లోహమూర్తి అయినప్పటికీ కూడా తామ్రమూర్తి అయినప్పటికీ కూడా అని చెప్పాలి కాబట్టి రాహు ఈ జాయింట్ పెయిన్స్ అన్నీ కూడా మీకేమి రావు అలాగే స్త్రీలకు కూడా రెగ్యులర్గా ఉంటాయి నెలసరీ అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఏం ప్రాబ్లం లేదు అది నార్మల్లోనే ఉంటుంది ఎప్పుడు కూడా కొత్త వాళ్ళకి రాదు ఆరోగ్యం చాలా బాగానే ఉంటుంది మీరు ఇక కేతువు యొక్క సంచారం ఎలా ఉంది కేతు సంచారం ఇప్పుడు ఎక్కడ సంచారం చేసిపోతు ఉన్నారు తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నారు మనం చెప్పుకునే పోయి ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి మీ రాశి అది వృషిక రాశి అంటే ఈ వృషిక రాశికి తులారాశిలో సంచారం చేసేటువంటి కేతులు అవుతాడండి వ్యయస్థానంలో ఉంటాడు అంటే వ్యయంలో తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నటువంటి కేతువు యొక్క విశేషాలు ఎలా ఉంటాయంటే ఏం చెప్తాం ఏం పెద్ద కలిసి వచ్చేటట్టుగా కనపడటం లేదు రాహుకేతువుల్లో రాహు సంచారం బాగుంది కానీ కేతువు యొక్క సంచారం ఏ కోణం నుంచి పరిశీలన చేసినప్పటికీ కూడా కేతు సంచారం అంతగా అనుకూలంగా లేదు అని చెప్పాలి కనుక మీరు తప్పకుండా సూర్యుడి యొక్క ఆరాధన చేసుకోండి అందరూ కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారందరూ కూడా అన్ని నక్షత్రాల వాళ్ళు కూడా తప్పకుండా మీరు సూర్య ఆరాధన చేసుకోండి ఆదిత్యహృద స్తోత్రం చదువుకోండి లేదా సూర్యాణమూర్తి వారు అష్టోత్రం చదువుకోండి లేదా వారి యొక్క నామాన్ని ఓం సూర్యాయ నమ అనేదాన్ని ఒక నూట ఎనిమిది పర్యాములు ఉచ్చరించండి జపం చేసుకోండి బాగుంటుంది మధ్య మధ్య ఏవో కొన్ని కొన్ని చిన్న చిన్నటువంటి ఆటంకములు మినహా ఈ రాశిలోనే అన్ని రంగముల వారికి అన్నింటా కూడా చాలా బాగా ఉంటుంది కార్యసాధన జరుగుతుంది ధనాదాయం బాగా ఉంటుంది విద్యార్థులకి గురుబలం బాగుంది కాబట్టి మంచి ర్యాంకుల్లో పేస్తారు వృత్తి విద్యా కోర్సుల్లో వాళ్ళకి సీట్లు లభిస్తాయి అలాగే ఉద్యోగస్తులకి కూడా చాలా బాగుంది తర్వాత ఉపాధ్యాయులకి గురుబలం ఉండటం మూలంగా బాగా ఉంది వ్యాపారస్తులకి గురుబలము శని బలం బాగుంది కాబట్టి వ్యాపారస్తులకి చక్కగా పట్టుదలతో పనిచేస్తారు మీకు మంచి లాభాలు వస్తాయి స్త్రీలకు అన్ని విధములుగా కూడా చాలా యోగదాయకంగా ఉన్నది ఈ సంవత్సరం అలాగే కళాకారులకు కూడా మంచి యోగదాయకంగా ఉంది ప్రతిభకు తగినటువంటి యొక్క మీకు ప్రతిభకు తగినటువంటి యొక్క గుర్తింపు లభిస్తుంది తర్వాత ఉపాధ్యాయులకి బాగుంది చేతి వృత్తిదారులకు బాగుంది వైద్యులకి న్యాయవాదులకి వాళ్ళకి కూడా బలాలేదు తర్వాత ఇందులో విశాఖ నాలుగో పాదం దీంట్లోనే ఉంటుంది వారికి విశాఖ నాలుగో పాదం వారికి మే జూన్ సెప్టెంబర్ అక్టోబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ నెలలో రెండు వేల ఇరవై మూడులో ఈ రెండు నెలలు వీటిని మీకు చాలా బాగుంటాయి ఈ నెలలు సూర్య ఆరాధన చేసుకోండి తర్వాత అనురాధ నక్షత్రం వారు మే జూన్ జూలై అక్టోబర్ నవంబర్ ఇవి తర్వాత ఏమో ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు బాగుంటాయి జ్యేష్ఠ నక్షత్రం వారికి మే జూన్ జూలై సెప్టెంబర్ నవంబర్ ఫిబ్రవరి మార్చ్ ఇవి బాగా ఉంటాయి తర్వాత మీరు ఈ సూర్య ఆరాధన కూడా చేసుకుంటే ఎందుకైనా మంచిది ఆరోగ్యం బాగా ఉంటుంది అని చెప్పి చెబుతూ ఇప్పుడు మాసాధిపతుల యొక్క ఫలితాలను మనం చూసుకుందాం వృషిక రాశి అంటే వృషిక రాశి వారికి ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు ఈ మాస ఫలితాలు ఎలా ఉంటాయి మీకు రవి ఒకటి నుంచి పద్నాలుగో తారీఖు వరకు కూడా మీనరాశిలో ఐదింట సంచారం చేస్తూ ఉంటాడు అదంత పెద్దగా యోగ్యమైంది కాదు అయితే కరోలరీలో ఏమిటి చూసుకుందామంటే ఇప్పుడు మీనరాశికి అధిపతి గురువుగారు కాబట్టి ఈయన మనం చెప్పుకునేది రవి సంచారం కాబట్టి రవి కూడా పరమమిత్రులు కాబట్టి ఆ మిత్రక్షేత్రంలో సంచారం పర్వాలేదు బాగానే ఉంటుంది తర్వాత కుజ సంచారం కుజగ్రహ సంచారం ఒకటి ఆరు వాడు అంటే మీ రాశ్యాధిపతి విశిక రాశి వారికి వాళ్ళ రాశ్యాధి రాస్యాధిపతి అలాగే షష్టాధిపతి కూడా వాడే రాస్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి యొక్క కుజ సంచారం ఒకటి నుంచి ఏడు వరకు కూడా మకర రాశిలో విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు అప్పుడు లాభదాయకంగా ఉంటుంది తర్వాత ఏడు ఐదు గంటల పదహారు నిమిషాల దగ్గర నుంచి కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అది గంటల సంచారం అంతగా అనుకూలం అని చెప్పడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి తర్వాత ఇప్పుడు శుక్రుడు శుక్రుడు పన్నెండు ఏడు అంటే వ్యయాధిపతి సప్తమాధిపతి సప్తమ వ్యయాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అది నాలుగింట్లు సంచారం చేస్తూ ఉంటాడు గోచార శుక్రుడు చతుర్థమందు సంచారం చేస్తే సుఖాన్ని ఇస్తాడు సుఖ సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పినని శాస్త్రం ఉన్నది కాబట్టి మీకు ఈ యొక్క శుక్రుడు యొక్క సంచారం చాలా బాగా అందుకని ఈ స్త్రీలకు యోగదాయకంగా ఉంటుంది ఈ సంవత్సరం అని చెప్పడానికి గల కారణం ఇదే శుక్ర సంచారం మూలంగానే తర్వాత బుధుడు బుధుడు లాభాధిపతి అష్టమాధిపతి ఒకటి నుంచి ఆరు వరకు కూడా మేనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఏడు రాత్రి ఎనిమిది గంటల పదహారు నిమిషాలకి మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అది మేషరాశి అంటే ఆరింట సంచారం చేస్తూ ఉన్నాడు గోచార బుధుడు ఆరింట సంచారం చేస్తే భూషణం అంటే గౌరవ మర్యాదలుగా ఇస్తారు మీకు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడాను అని ఇంకా మాసాధిపతులు మాసాధిపతులకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం వారికి రాహు మాసాధిపతిగా ఉంటాడు రాహు మాసాధిపతి అంటే మీకు గురువుగారి యొక్క స్తోత్రాన్ని చదువుకోండి అది దేవానా క్షీణాంశ గురుకాంత సన్నిభన ఉంది అది ఒక ఎర యొక్క చదువుకోండి అలాగే రాహు రాహుకి దుర్గామాత స్తోత్రాలు తప్పకుండా దుర్గా స్తోత్రాలు చదువుకోండి మీకు ఆ రాహు యొక్క పీడ వదులుతుంది అలాగే అనురాధ నక్షత్రం వారికి కేతువు మాసాధిపతిగా ఉన్నాడు వీరికి ఏం చేసుకోవాలంటే అనురాధ నక్షత్రం వారికి శని స్తోత్రాన్ని చదువుకోండి అలాగే ఆదిచోదయ స్తోత్రం చదువుకోండి లక్ష్మీ సూర్యానమూర్తి వారికి అష్టోత్తర శతనామాలు చదువుకోండి ఓం సూర్యాయ నమ అని ఆ మంత్రాన్ని జపం చేసుకోండి జ్యేష్ఠ నక్షత్రం వారికి శని మాసాధిపతిగా ఉంటాడు శని కనుక మీరు శని స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం హిమాగజం ఛాయా మాత్రాను సంభూతం తం నమామిశనైశ్వరం శని స్తోత్రాన్ని వేరే పర్యామ చదువుకోండి అలాగే విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోండి మీకు అదృష్ట సంఖ్య మీకు అదృష్ట సంఖ్య తొమ్మిది తర్వాత ఆది ఆది ఆదివారం ఒకటి మీకు కలిసి వస్తుంది ఆదివారం రాత్రనేమో సోమవారం మంగళవారం ఈ వారాలు మీకు కలిసి వస్తాయి ఈ వృషిక రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముడిని ప్రార్థన చేస్తూ శరవేదన శుకునోభంతు స్వస్తి